మరి కాసేపట్లో కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటించనున్నారు సర్వ సభ్య సమావేశం టిఆర్ఎస్ భవన్లో కొనసాగుతోంది కొత్త పార్టీ లక్ష్యాలు ఎజెండాను కేసీఆర్ వివరించనున్నారు టీఆర్ఎస్ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు జాతీయ పార్టీ ఏర్పాట్లు చేయనున్నట్లుగా టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బృందం ఢిల్లీ తీసుకెళ్ళనుంది కేసీఆర్ కొనుగోలు చేసిన చార్టర్డ్ విమానంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని ఈ బృందం సమర్పించనుంది ఈసీ పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్ఎస్ ప్రస్థానం మొదలవుతుంది అనేక మంది రైతు సంఘాల ప్రతినిధులు కేసీఆర్తో సమావేశమయ్యారు రైతు బంధు ఉచిత విద్యుత్ తదితర కార్యక్రమాలను ప్రచారం చేయనున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ గా మారబోతున్న సందర్భంగా కేసీఆర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులు ప్రగతి భవన్ కు చేరుకుంటున్నారు కర్ణాటక మాజీ సీఎం జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వచ్చారు తమిళనాడు నుంచి చిదంబరం పార్లమెంట్ సభ్యుడు తిరుమావళన్ బృందం కూడా ప్రగతి భవన్ చేరుకుంది కేసీఆర్ కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు అల్పాహార విందుతో ఆతిథ్యం ఇచ్చారు కిద్యాంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు నవీన్ కొత్త పార్టీ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో జరిగిపోయినట్లుగా తెలుస్తుంది మరోవైపు ప్రగతి భవన్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ భవన్కు బయలుదేరినట్లుగా సమాచారం అవుతుంది ఏంటి వివరాలు పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతోందనుకోవచ్చు సో నవీన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కి బయలుదేరారు సో కేసీఆర్ కేసీఆర్తో పాటుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అలానే తమిళనాడుకు సంబంధించినటువంటి బీఎస్కే పార్టీ అధ్యక్షుడు ఎంపీ తిరుమాలవన్ కూడా కేసీఆర్తో పాటుగా ఇటు టీఆర్ఎస్ కార్యాలయానికి బయలుదేరారు సో మొత్తం మీద మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ సో వాళ్ళంతా కూడా తీర్మానం చేస్తారు ఈ తీర్మానం ప్రతిని ఆమోదిస్తూ ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు ఆమోదం తెలుపుతారు సో ఆ సమయంలోనే కేసీఆర్ సో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ క్షణం నుంచి భారత రాష్ట్ర సమితిగా నామకరణ చెందుతుంది ఈ ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి భారత రాష్ట్ర సమితిగా పిలవాలని చెప్పేసి అని కూడా కేసీఆర్ చెప్తారు సో మొత్తం మీద ఇది ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తం మీద సాయంత్రం ఈరోజు ఈ తీర్మానం ప్రతిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అలానే పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు సో రేపు ఉదయం కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి ఇవాళ ఏదైతే ఈ తీర్మానం ప్రతిని అఫిడవిట్ రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తారు సో ఏడు రోజుల్లోపుగా ఈ భారత రాష్ట్ర సమితి పేరు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా వీళ్ళంతా కూడా కోరుతారు సో అభ్యంతరాలు కనుక ఏమీ లేకపోతే ఏడు రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ ఒకటి రిలీజ్ చేయబోతుంది సో మొత్తం మీద దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మార్పు అనేటువంటి లాంఛనంగా పూర్తయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు సో ఇక ఈ పార్టీ విషయంలో చాలా అనేక రకాల ఊహాగానాలు చర్చలు అన్ని కూడా జరిగాయి సో కేసీఆర్ ఇప్పుడే ఈ పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద కూడా చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి సో వాస్తవానికి కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఆ ముందస్తు ఎన్నికలకు ముందు నుంచే ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని కేసీఆర్ తీసుకున్నారు సో దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది మార్పులు కూడా ఈ రాజకీయాల్లో జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని కేసీఆర్ చెప్తున్నారు సో దానిలో భాగంగా మమతా బెనర్జీ కావచ్చు లేదా స్టాలినే కావచ్చు ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు చాలామంది నేతల్ని కూడా కేసీఆర్ కలిశారు సో అయినప్పటికీ కూడా వీళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ అవసరాల మేరకు కొంతమంది బీజేపీతో సానుకూలంగా ఉంటారు కొంతమంది కాంగ్రెస్తో సానుకూలంగా ఉంటారు కానీ కేసీఆర్ ఏదైతే చెప్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్కు మాత్రం ఈ నేతలు ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు సో కనుక కేసీఆర్ తనంతట తానుగా ఒక సొంత పార్టీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సో దాన్ని ఈ రోజు నుంచి దానికి ఇవాళ పురుడు పోసినట్టుగా మనకి చెప్పుకోవచ్చు సో ఇక పార్టీ అయితే కేసీఆర్ అనౌన్స్ చేశారు సో దీనికి ఏ విధంగా గుర్తింపు దక్కుతుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది సో ప్రస్తుతానికైతే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఇదే హైదరాబాద్లో జలదృశ్యంలో ప్రాణం పోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సో అప్పుడు జరిగినటువంటి అనేక ఎన్నికలు తొలుత ఆ పార్టీ ప్రాణం పోసుకున్న తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి సో అక్కడ ఆ పార్టీ మంచి ప్రతిభను కనబరిచి తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ హోదాను తెచ్చుకుంది సో ఈ మరోవైపు రెండు వేల నాలుగులో సో ఏపీలో కూడా కొన్ని లోక్సభ స్థానాలకు పోటీ చేసి స్థాయి ప్రాంతీయ పార్టీ రిజిస్ రిజిస్టర్డ్ ప్రాంతీయ పార్టీ హోదాను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది సో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు పొందాలంటే కొంత ప్రక్రియ ఉంటుంది సో ఆ పార్టీకి కూడా కొన్ని 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 ఓ కొంత ఓట్ షేర్ కూడా రావాల్సి ఉంటుంది అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి సో టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది సో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లలో అంటే మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది సో నలుగురు లేదా ఆరుగురు లోక్సభ సభ్యులు ఆ పార్టీ తరఫున ఇతర రాష్ట్రాల్లో ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది సో అప్పుడే ఆ పార్టీకి పూర్తి స్థాయి అధికారిక గుర్తింపు అనేది దక్కుతుంది సో ఫలితంగా రెండు వేల ఇరవై అంటే దీనికోసం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సో టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అలానే మిగిలిన తెలుగు ప్రజలు ఎక్కడ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ పోటీ చేయాలని చెప్పని భావిస్తోంది సో దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత సో పార్టీ గుర్తింపు పూర్తయిన తర్వాత సో మిగిలిన రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటారో సో అక్కడ ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయబోతుంది సో ఆయా ప్రాంతాలకు తెలంగా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలని ఇన్ఛార్జీలుగా కేసీఆర్ అనౌన్స్ చేయబోతున్నారు సో వాళ్ళే వాళ్ళే ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అలానే చేరికలను వాళ్ళంతా కూడా దగ్గరుండి చేయబోతున్నారు సో మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అయితే దాదాపుగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు పేరు మార్చుకుంటుంది కానీ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్కు సో తెలంగాణ పొరుగు రాష్ట్రాల నుంచి చాలా పెద్ద సమస్యలు కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఆయన సాధించారు సో తెలంగాణను సాధించుకునేటువంటి విషయంలో కేసీఆర్ ఉద్యమాన్ని నిర్వహించారు సో కేసీఆర్ నేతృత్వంలో జేఏసీ కూడా ముందుండి ఇటు తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేసింది మొత్తం మీద అయితే సో ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్కు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే కర్ణాటక నుంచి తుంగభద్ర నదిని ఇటు తెలంగాణ తుంగభద్ర నది ఇప్పుడు తెలంగాణ మీదుగా వెళ్తుంది కృష్ణానది జలాల పంపకం కావచ్చు గోదావరి నది జలాల పంపకమే కావచ్చు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం ఇష్యే కావచ్చు లేదా ఇటు ఇటు బాబ్లీ ఏదైతే కర్ణాటక నుంచి బాబ్లీ ఇష్యే కావచ్చు కర్ణాటక నుంచి తుంగభద్ర నది జలాలే కావచ్చు అంటే నదీ జలాల విషయంలో సో ఇప్పుడు జాతీయ పార్టీ గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి బీఆర్ఎస్ సో ఏ విధంగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రియాక్ట్ అవుతుంది అన్న దాని మీద కూడా ఒక ఇంత చర్చ జరుగుతోంది సో మొత్తం మీద అయితే కేసీఆర్ తన అనుకున్న విధంగా ఏదైతే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు తీర్మానం చేయబోతున్నారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఇదే తెలంగాణ భవన్లో సో కుమార ఏదైతే కుమారస్వామితో పాటుగా మరోవైపు తిరుమల తో పాటుగా ఆయన మీడియాను అడ్రస్ చేయబోతున్నారు సో ఈ కొత్త పార్టీ లక్ష్యం ఏంటి ఎజెండా ఏంటి సో దేశ రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలాంటి కీరోలు పోషించబోతుంది సో భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా కేసీఆర్ చెప్పబోతున్నారు నవీన్ నవీన్ ఒకవైపు మహారాష్ట్ర కర్ణాటక మరోవైపు తమిళనాడుతో పాటు ఏపీలో ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్న తెలుగు ఓటర్ల మీద అయితే ఏపీలో కలిసి వచ్చే నేతలు ఎవరంటే ఏం చెప్తుంది టీఆర్ఎస్ వర్గాల నుంచి ఏమనిపిస్తోందో ఒకవైపు కర్ణాటక నుంచి అయితే కుమారస్వామి వచ్చారు కానీ తమిళనాడు నుంచి అంత మద్దతు వచ్చే అవకాశం ఉంటుందా సో టీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక పార్టీ పేరును మాత్రమే ఇవాళ మార్చుకుంటుంది సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ లేదా ప్రజల్లోకి వెళ్ళడమే కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ పోటీ చేస్తే తమ పా ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు గెలవాలంటే సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా వీళ్ళని అనుకూలంగా మలుచుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలని దాని విషయంలో చాలా టైం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు సో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక యాభై నుంచి అరవై లోక్సభ స్థానాలకు పోటీ చేయాలని చెప్పని భావిస్తున్నారు సో దానిలో భాగంగా ఇటు తమిళనాడులో కనుక మనకు చూస్తే సో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం విఎస్కే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎంపీ వచ్చాడు ఆయనతో పాటుగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్కి వచ్చారు సో వాళ్ళ సపోర్ట్ కూడా కేసీఆర్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి అంటే వాళ్ళ సపోర్ట్తో పాటుగా అక్కడ కొన్ని స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్కు బార్డర్గా ఉన్నటువంటి తమిళనాడులో కూడా కేసీఆర్ కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున సో అలానే కర్ణాటకలో కూడా జేడిఎస్ కుమారస్వామి కుమారస్వామి ప్రస్తుతం అక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ఈ బీఆర్ఎస్కు మద్దతు వెళ్తున్నారు సో ఆయన ఈరోజు కూడా కు వచ్చారు కాబట్టి సో అక్కడ కూడా కర్ణాటకలో కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అవకాశాలున్నాయి సో మరోవైపు హైదరాబాద్ పూర్వపు హైదరాబాద్గా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మహారాష్ట్ర బార్డర్ కావచ్చు లేదా కర్ణాటక బార్డర్ ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి సో మరోవైపు ముఖ్యంగా ఇటు సూరత్ గుజరాత్లో సూరత్లో ఉంటారు అలానే మహారాష్ట్రలో భీవండీ తదితర ప్రాంతాల్లో ఉంటారు కోల్కట్టాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో అలానే ఒరిస్సా బార్డర్లో కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఈ బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి సో మరోవైపు ఉత్తర భారతదేశం వైపు కనుక చూస్తే సో ఇటీవల ఇటు ఢిల్లీలో జరిగినటువంటి రైతు పోరాటంలో సో పెద్ద సంఖ్యలో ఇటు రైతులంతా కూడా పోటీ వాళ్ళంతా కూడా ఉద్యమించారు సో వాళ్ళందరి విషయంలో కూడా కేసీఆర్ మృతి చెందినటువంటి రైతు కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందించారు ఏది పంజాబ్కి వెళ్ళి అలానే ఢిల్లీకి వెళ్ళి హర్యానాకి వెళ్ళి సో అక్కడ కూడా రైతు సంఘాల ప్రతినిధులను కూడా కలుపుకొని తన పార్టీ తరపున వాళ్ళందరినీ కూడా పోటీ చేయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక ప్లాన్ అయితే కేసీఆర్కి ఉంది అది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు కేసీఆర్ వెంట కలిసి వచ్చేటువంటి పార్టీలు ఏవి సో ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఏ విధంగా మెటీరియలైజ్ అయిపోయినటువంటి మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది మొత్తానికైతే టిఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా కేసీఆర్ అయితే కన్వర్ట్ చేశారు సో దాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు సో రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ ఎజెండాని జెండాని ఎవరు ముందుకు తీసుకెళ్తారు సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు కేసీఆర్ వెంట కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు అన్న దాని మీద మాత్రం ఒక ఇంత చర్చ జరుగుతుంది సో ముఖ్యంగా ఇటు ఏపీ విషయంలో ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సో తెలంగాణ కోసం పోరాటం జరిగిన తర్వాత రెండు ప్రాంతాల మధ్య ఒకంత చీలిక వచ్చింది సో కానీ ప్రస్తుతం ఈ రాష్ట్ర విభజన జరిగే ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత సో తెలంగాణ అభివృద్ధిని రోల్ మోడల్గా కేసీఆర్ చూపుతున్నటువంటి నేపథ్యంలో సో మరోవైపు ఏపీలో ఉన్నటువంటి సమస్యలను వైఎస్ జగన్ సర్కార్ మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మంత్రులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు సో ఏపీలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఒక రోడ్ల గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు ఒక టీచర్ల గురించి మాట్లాడుతున్నారు అక్కడ సంక్షేమ పథకాల గురించి కూడా టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కనుక అక్కడ ఏపీ ప్రజలు అక్కడ అభివృద్ధిని వాళ్ళంతా కూడా ముఖ్యంగా వైఎస్ జగన్ సర్కార్ని ఎవరైతే ప్రజలు కొంత వాళ్ళంతా కూడా విశ్వసించట్లేదో సో వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ కనుక బీఆర్ఎస్ కనుక ఏపీలో పోటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులు అవుతారనేటువంటి నమ్మకం టీఆర్ఎస్లో కనిపిస్తుంది సో దా ఆ విషయంలో కూడా కేసీఆర్ కొన్ని హోప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఏపీలో కూడా టీ బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అవకాశాలున్నాయి సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ సంక్రాంతికి గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఒక భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయబోతున్నారు సో మొత్తం దేశవ్యాప్తంగా ఒక అభివృద్ధికి సంబంధించి అలానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి జాతీయ పార్టీలు ఏ విధంగా ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే అన్ని అంశాలను కూడా కేసీఆర్ ఆ వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అలానే ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడ కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు ఆ తర్వాత పూర్తిగా దేశవ్యాప్తంగా విస్తరించాలని చెప్పని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు నవీన్ నవీన్ మరొక వైపు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చే క్రమంలో ఖచ్చితంగా ఎజెండా కానీ జెండా కానీ అన్ని రంగు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీ చేతిలో ఉంటుంది కానీ గుర్తు విషయంలో స్పష్టత వచ్చిందనుకోవచ్చా సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదా ఈ కారు గుర్తు విషయంలో పార్టీ నుంచి ఎట్లాంటి స్పష్టత ఇస్తుంది సో నవీన్ ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి సో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు వేల ఒకటిలో ప్రాణం పోసుకున్నప్పుడు టీఆర్ఎస్కు గుర్తు అనేది లేదు సో అప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు నాగలి గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది ఆ తర్వాత టీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు కావచ్చు సీట్లు కావచ్చు వాటన్నింటినీ ఆ ఓట్ షేర్ని కానీ బేస్ చేసుకొని రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు దక్కింది సో అప్పుడు ఆ పార్టీకి కారు గుర్తు వచ్చింది సో ఇప్పటి వరకు అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తు అలానే పింక్ జెండా అలానే కేసీఆర్ ఫేస్ సో దీన్ని మాత్రమే తెలంగాణ ప్రజలంతా కూడా వాళ్ళ మైండ్లో కూడా ఇప్పటివరకు రిజిస్టర్ అయింది సో ఇప్పుడు ఈ పేరు మార్చడం వల్ల సో తెలంగాణ అనేటువంటి పేరు ప్లేస్లో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరును తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దేశ రాజకీయాల సంగతి పక్కన పెడితే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్లు సో ఏ మేరకు వాళ్ళు గుర్తిస్తారు ఏ విధంగా వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది అనేటువంటి అంశం మీద మాత్రం కొంత అయోమయం కన్ఫ్యూజన్ అయితే టిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది సో పేరు మాత్రం టీఆర్ఎస్ ప్లేయర్స్లో భారతీయ భారత రాష్ట్ర సమితి వచ్చినప్పటికీ కూడా గుర్తు మాత్రం కారు గుర్తే ఉంటుంది అనేటువంటి నమ్మకంలో టీఆర్ఎస్ సేణులు అంతా కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఏ దేశవ్యాప్తంగా ఏ గుర్తింపు పొందినటువంటి పార్టీకి కూడా ఎక్కడ కూడా కారు గుర్తు లేదు సో కనుక ఈ పార్టీకి ఖచ్చితంగా కారు గుర్తే వస్తుంది అనేటువంటి నమ్మకంతో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఉన్నారు సో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది సో ఆ ఆప్షన్స్ లో కూడా కారు గుర్తు వస్తుంది అని చెప్పని వీళ్ళు నమ్ముతున్నారు సో ఖచ్చితంగా కారు గుర్తే ఈ బీఆర్ఎస్ కు వస్తుంది అనేటువంటి హోప్స్ లో టీఆర్ఎస్ నేతలు అంతా కూడా ఉన్నారు సో ఫలితంగా పేరు మారినప్పటికీ కూడా తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉంటారు ఇదే కారు గుర్తుంటుంది కాబట్టి తెలంగాణలో ఇబ్బంది లేదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పింక్ జెండాతోని భారతదేశ చిత్రపటంతో అదే గుర్తుతోని బీఆర్ఎస్ ఎన్నికల్లోకి వెళ్తుంది అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బుల్టెన్లో బ్రేక్ అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉన్నాయి ఈ